హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన గర్ల్ ఫ్రం నోవేర్ అనే థాయిలాండ్ మిస్టరీ థ్రిల్లర్ ఆంథాలజీ సిరీస్ లోని సీజన్ టూ ఎపిసోడ్ వన్ చూద్దాం ఈ ఎపిసోడ్ పేరు ప్రెగ్నెంట్ ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త స్టోరీని చెప్తుంది ఇక ఈ ఎపిసోడ్ లో నానయ్ అనే స్టూడెంట్ స్కూల్లో చాలా పాపులర్ కానీ అతనికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది అదేంటంటే స్కూల్లో కనిపించిన అమ్మాయిలందరినీ ప్రెగ్నెంట్ చేస్తుంటాడు వీడి వల్ల చాలా మంది అమ్మాయిలు సఫర్ అవుతుంటారు ఇక ఆ మూమెంట్ లోనే మన హీరోయిన్ నానో సీన్ లోకి అవుతుంది వన్స్ నానో కథలోకి ఎంటర్ అయిందంటే మన బాలయ్య బాబు వెర్షన్ లో చెప్పాలంటే దబిడి దిబిడే సింపుల్ గా చెప్పాలంటే కనిపించిన అమ్మాయిలందరినీ ప్రెగ్నెంట్ చేస్తూ పోతున్న నానయ్యని మన హీరోయిన్ నానో ప్రెగ్నెంట్ చేసి పడేస్తుంది ఇదో విచిత్రమైన కథ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసి కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని చెప్పండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నానయ్ అనే స్టూడెంట్ కి స్కూల్లో చాలా పాపులారిటీ ఉండడాన్ని మనం చూస్తాం స్కూల్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ప్రెసిడెంట్ గా కూడా ఇతనే ఉండబోతాడు అని అందరూ నమ్ముతుంటారు అయితే నానయ్యకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది స్కూల్లో దాదాపు సగం మంది అమ్మాయిలు ఇతని వల్ల ప్రెగ్నెంట్ అవుతారు అందులో చాలా మంది బలవంతంగా అభాషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో మన హీరోయిన్ నానో కొత్త స్టూడెంట్ లా జాయిన్ అవుతుంది నానో ఒక మిస్టీరియస్ అమ్మాయి అయితే అనుకున్నట్లే నా నానో పడుతుంది అతను ఎప్పుడెప్పుడు నానోని తన అకౌంట్ లో వేసుకుందాం అని చూస్తుంటాడు నానయ్యో జాగ్రత్త అతను చాలా ఈజీగా అమ్మాయిల్ని పడేస్తుంటాడు అని లుక్మి అనే క్లాస్మేట్ అమ్మాయి నానోని వార్న్ నేను ప్రెగ్నెంట్ అవ్వకుంటే చాలు నానయ్యతో ఎలా ఉండడానికైనా నాకేం ప్రాబ్లం లేదు అని నానో చెప్తుంటుంది ఊహించినట్లే నానయ్య నానో కి క్లోజ్ అవుతుండడాన్ని మనం చూస్తాం ఇద్దరు లంచ్ కూడా చేస్తుంటారు వాళ్ళకి కాస్త దూరంలో నానయ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జంగ్ అబ్బాయి కూర్చుంటాడు వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు నానయ్ సింపుల్ గా నానోని వాడుకొని వదిలేస్తాడు అని లుక్ మీ తన ఫ్రెండ్స్ తో చెప్తుంటుంది సరే చూద్దాం అని జంగ్ అంటూ వాళ్ళ రిలేషన్షిప్ ఎన్ని రోజులు కొనసాగుతుందో అనే దానిపై స్టూడెంట్స్ అందరితో కలిసి బెడ్ కాస్తాడు మరోవైపు నానో నానయ్యకి మరింత క్లోజ్ అవుతుండడాన్ని మనం చూస్తాం ఇద్దరు ఒకరంటే ఒకరు విడిపోని జంటలా తయారవుతారు ఒకరోజు వాష్రూమ్ లో స్టూడెంట్ అమ్మాయిని నానో కలుస్తుంది నానయ్య మోసం చేసిన అమ్మాయిల్లో కూడా ఒకరు మీ ఇద్దరి రిలేషన్షిప్ పై స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ బెడ్స్ కాస్తున్నారు అని పెచ్ నానోకి చెప్తూ నువ్వు నాలా కాకూడదు అని కోరుకుంటున్నా అని అంటుంది కట్ చేస్తే లాకర్ రూమ్ లో నానై నానో ఫ్లడ్ చేసుకుంటూ క్లోజ్ గా మూవడాన్ని మనం చూస్తాం మనం రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైందో చెప్పగలవా అని నానో అతనికి ఛాలెంజ్ విసురుతుంది మూడు రోజుల మూడు గంటల ముప్పై ఒక నిమిషాలు అయ్యాయి అని నానై వెంటనే చెప్తాడు అయినా నీతో ఎంత కాలమైనా టైం స్పెండ్ చేస్తా నీతో గడపడానికి టైం అనేది అడ్డు రాకూడదు అని నానై అనడంతో ఇద్దరు ఇంటిమేట్ అవుతారు మరుసటి రోజు నానై తన ఫ్రెండ్ జెంగ్ తో మాట్లాడుతూ త్రీ డేస్ త్రీ అవర్స్ థర్టీ త్రీ మినిట్స్ లో నానోని పడేసి పని పూర్తి చేశా ఇది నా బెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు అని అంటుంటాడు ఇక స్టూడెంట్స్ అందరూ ఇద్దరి రిలేషన్షిప్ ఎంతకాలం కొనసాగుతుందో అనే దానిపై బెట్ వేసుంటారు కదా అందులో నానోనే కరెక్ట్ గా చెప్పడంతో ఆమెనే బెడ్ గెలుస్తుంది సింపుల్ గా నానో బెడ్ కాసే ముందే నానైతో ఎంత టైం ఉండబోతున్నదో బెట్లో రాసి మరీ పాల్గొందన్నమాట లోంచి నానో వెళ్లిపోతూ ఎదురుగా వచ్చిన నానయ్యకి తాను బెట్ లో గెలిచిన డబ్బుల్ని చూపిస్తూ నిజానికి నువ్వు నాతో ఆడుకోలే నేనే నీతో ఆడుకున్నా అని అంటూ వెళ్లిపోతుంది కాసేపటి తర్వాత వాష్రూమ్ లో నానో నానయ్యతో క్లోజ్ గా మూవ్ అవ్వాలని చూస్తే అతను అనీజీగా ఫీల్ అవుతూ వెళ్లిపోతాడు క్లాస్ లో అందరి ముందు నానయ్య మాట్లాడుతూ నేను నానోతో బ్రేకప్ అవుతున్నా తాను నన్ను మనిషిలా చూడకుండా వస్తువులా చూస్తుంది అని అంటాడు అతని మాటలకి నానో పగలబడి నవ్వుతుంది లంచ్ టైంలో పెచ్ తో మాట్లాడుతుంటే అభాషన్ చేసుకుందామంటే వర్కౌట్ అవ్వలేదు కానీ నాకేం బాధ భయం లేవు అని పెచ్ నానోకి చెప్తుంటుంది మరోవైపు నానై మరొక అమ్మాయితో ఇంటిమేట్ అవ్వబోతుంటే అతని పొట్టను చూసి ఆమె భయంతో పారిపోతుంది నానైకి వామిటింగ్స్ అవుతుంటాయి మూడ్ స్వింగ్స్ అవుతూ ఇబ్బంది పడుతుంటాడు కట్ చేస్తే నానై డాక్టర్ తో చెకప్ చేయించుకుంటాడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అని డాక్టర్ చెప్తూ పదహారు వారాలు అవుతుంది నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి నీ కడుపులో బేబీ గర్ల్ ఉంది అని అంటాడు మరుసటి రోజు నానయ్యకి పెరిగి వచ్చిన పొట్ట గురించి స్కూల్ మొత్తం గుసగుసలాడుతుంటుంది ఇప్పుడు నానయ్యకి ఒకప్పటి క్రేజ్ లేదు అతన్ని అందరూ వింతగా చూస్తుంటారు చెంగ్ అనే స్టూడెంట్ తో నానయ్య గొడవ పడుతూ తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు తానే రివీల్ చేసుకుంటాడు ఆ సంఘటనని నేను వీడియోలో షూట్ చేసి స్కూల్ మొత్తం షేర్ చేస్తుంది ఇక నానయ్యకి స్కూల్లో వాల్యూ లేకుండా పోతుంది అతని గురించి తెలిసి అతని ఫాదర్ అబార్షన్ చేయించుకో అని తిడుతూ అప్పటి వరకు ఇంట్లో అడుగు పెట్టకు అని ఇంట్లోంచి పంపించేస్తాడు నానే ఒక చిన్న ఫ్లాట్ కి షిఫ్ట్ అవుతాడు అబార్షన్ అవడానికి మందులు మింగితే వెంటనే బయటికి వామిటింగ్ చేసుకుంటుంటాడు మరింత ఎక్కువ ట్రై చేస్తే రక్తం పడుతుంటుంది అలాగే పెయిన్ తో అరుస్తూ వాష్రూమ్ లో పడుకుండి పోతాడు కాసేపటికి లేచి కత్తితో పొట్టను చీల్చుదాం అని చూస్తుంటాడు అదే టైంలో లో డోర్ బెల్ మోగుతుంది చూస్తే ఎవరో మిస్టీరియస్ అమ్మాయి డోర్ దగ్గర నోట్ ని వదిలి వెళ్తుండడం కనిపిస్తుంది ఆ నోట్ ని చదివితే తనని ప్రెగ్నెంట్ చేసింది ఎవరో కాదు నానోనే అన్న విషయం నానయ్యకి తెలుస్తుంది మరుసటి రోజు కొత్త లుక్ లో నానయ్ వెళ్లి స్కూల్లో నానోని కలుస్తాడు అసలు నన్నేం చేశావు అని నానోని అడుగుతుంటాడు జస్ట్ ఫర్ ఫన్ కోసం అంతే అని నానో అంటూ వెళ్ళిపోతుంటుంది నానయ్య పెచ్ ని కలిసి సారీ చెప్తాడు పర్లేదు ఇప్పుడు నేను ఓకే అని అతన్ని మన్నిస్తూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ హగ్ చేసుకుని వెళ్లిపోతుంది కట్ చేస్తే నానయ్యకి బేబీ గర్ల్ పుడుతుంది డాక్టర్కి ఇచ్చి బేబీని తీసేయాలని చూస్తాడు కానీ డాక్టర్కి మనసొప్పక డెలివరీ చేసి వెళ్ళిపోతాడు ఇక బేబీని తానే చంపుదాం అని ట్రై చేస్తుండగా బేబీ చిన్నగా ముద్దుగా అటూ ఇటు కదులుతూ రాగాలు తీస్తుంటుంది అంతే నానయ్య వెంటనే బేబీని తీసుకుని పాలిస్తుంటాడు నానో వచ్చి నానేని కలుస్తుంది నన్ను క్షమించు ప్లీజ్ తిరిగి నాతో ఉండు అని నానే ఆమెను బతిమిలాడుతుంటాడు నానో తనతో తెచ్చిన గిఫ్ట్ ని ఇచ్చేసి అతని మొహం మీదే డోర్ని వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుండడం తో బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది ఫ్రెండ్స్ బేసిక్ గా ఒక మగాడు అలా ఎలా ప్రెగ్నెంట్ అవుతాడు అని మీరంతా కొంత లో ఉండొచ్చు కాకపోతే ఈ సిరీస్లో నానో క్యారెక్టర్ మిస్టీరియస్గా ఉంటూ విచిత్రమైనవన్నీ చేస్తుంటుంది అంటే ఆమెకు అన్యూజువల్ పవర్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి నానో ప్రత్యక్షం అవుతూ ఇలాగే వాళ్ళ తాట తీస్తుంటుంది